వన్ రేషన్ను అమలు చేసి తెలంగాణలో డీలర్లకు కమిషన్లు పెంచి ఆదుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో వన్ నేషన్ వన్ రేషన్ను అమలు చేసి దేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరిగా కమిషన్లు ఇచ్చి రేషన్ డీలర్లను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర రేషన్ డీలర్ల కమిటీల పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు నిరసన చేపట్టారు. ఈరోజు కేంద్ర కమిటీ తరఫున మరియు మన రాష్ట్ర కమిటీ తరఫున ఇచ్చినటువంటి పిలుపు మేరకు మాకు రావాల్సిన హక్కుల గురించి, మాకు రావాల్సిన కమిషన్ల గురించి ఈ రోజు మేము సమ్మెలనం జరుగుతుంది. మొత్తం మీద భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కమిషన్ ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో, రాజస్థాన్ లో 300 రూపాయల కమిషన్ ఉంది, మన రాష్ట్రంలో 70 రూపాయల కమిషన్ ఉంది. అట్లాగే అన్ని రాష్ట్రాల మాదిరిగా వన్ నేషన్ వన్ రేషన్ అనేది అమలు చేసి మా తెలంగాణ ఉన్నటువంటి డీలర్లందరికీ న్యాయం చేసి మా అందరికి కూడా కమిషన్ పెంచి మా కుటుంబాలన్నీ ఓ గడ్డకెక్కియాలని చెప్పి కోరుకుంటూ, మరియు మొన్న కరోనా టైంలో 2019 కరోనా టైం సమయంలో మా డీలర్లు చాలా అవసరం పడ్డారు. కనీసం మన ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కరోనా వచ్చి ఖర్చు పెట్టుకున్నారు. అట్లాంటి వారిని గుర్తించి మెడికల్ ఖర్చులకు కనీసం ఎంతో కొద్దిగా ప్రభుత్వం మా అందరికి సహాయంగా ఉండి చచ్చిపోయిన కుటుంబాలు కనీసం అన్న తెలంగాణ రాష్ట్రంలో 107 మంది చనిపోతే ఇప్పుడు కూడా ఎవరికి కూడా ఒక్కరికి కూడా రేషన్ షాప్ ఇవ్వలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎక్కడ పోవాలి? కనీసం మన ఎక్కువగా మేము మా ఎంప్లాయ్మెంట్స్ వదిలిపెట్టుకొని ఈ రేషన్ వ్యవస్థలోకి వచ్చినాము. ఇప్పుడు పరిస్థితి, మేము ఇటు కాకుండా అడగాని పరిస్థితి ఉన్నాం. సామాన్య కూలి బయటికి కూలిపోతే రోజు 500 రూపాయలు కూలిస్తున్నాం. తుమ్ముకి ధూళికి పని చేసుకుంటూ నెలంతా ఇదైపోయి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ మా కుటుంబాలు మొత్తం ఖరాబ్ అవుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని మా అందరికీ కమిషన్లు 450 రూపాయలు పెంచాలని, గింటలకు 450 రూపాయలు పెంచాలని చెప్పి మా వికారాబాద్ జిల్లా తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ మెమరాండం ఇవ్వడానికి మా జిల్లా నుంచి మహిళా సోదరులు మరియు డీలర్లు వర్షాన్ని లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్టు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.